ముక్కు అనేవి ఒకేలాగా చిన్న చిన్న వేరియేషన్స్ తప్ప పెద్ద వేరియేషన్స్ ఏ ఉండవు. ఒక మనిషి అందాన్ని నిర్ధారణ చేసేది మటుకు డెఫినెట్ గా దవడ ఎముకలు అని చెప్పొచ్చు. ఈ పై దవడ ఎముక, కింద దవడ ఎముక, ఈ చిన్ భాగం ఎగ్జాక్ట్ గా ప్రొపోర్షన్ లో గానీ ఏర్పాటు చేయగలిగితే బై డిఫాల్ట్ ఆడ మగ అనే జెండర్ వేరియేషన్ లేకుండా ప్రతి ఒక్కరు అందంగా కనిపించే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. కాకపోతే కొంతమంది అందంగా లేనట్టు కనిపించడానికి ముఖ్యంగా ఉండే రీజన్ ఏంటంటే అసలు బాగా ఎత్తు పెరగడం, లేదా అసలు పెరగకపోవడం, అలాగే కింది దవడ కూడా బాగా ఇలా ముందుకు పొడుచుకొచ్చినట్టు పెరగడం, లేకపోతే అసలు పెరగకపోవడం, చిన్న కొట్టినట్టు లోపలికి ఉండడం. ఈ చిన్న వేరియేషన్స్ మనం ఈజీగా కరెక్ట్ చేయొచ్చండి. ఈ రోజుల్లో ఉండే ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అనే చిన్న సర్జరీ ద్వారా ఈ పెరగని దవడని ముందుకు పెంచొచ్చు, అదనంగా పెరిగిన దవడ ఎముకల్ని వెనక్కి పంపించవచ్చు, అలాగే కింది దవడని కూడా మనం ఇలా చేంజెస్ చేయడం వల్ల వాళ్ళు ఎంతో అందం కనపడతారు. వాడుక భాషలో ఒక్కరోజు ఎత్తుపళ్ళు కరెక్షన్ అని కూడా దీన్ని అంటూ ఉంటారు. ఎందుకంటే పొద్దున్నుండే ఎత్తుపళ్ళు సాయంత్రానికి కనపడవు. ఇంకా సర్జరీ తర్వాత పోతే పేషెంట్ లేసి అద్దంలో చూసుకుంటే ఆయనకు ఉండే ఎత్తుపళ్ళు ఉండవు. సో పీపుల్ కాల్ ఇట్ ఎలా అంటే ఇది ఒకరోజు ఎత్తుపళ్ళ కరెక్షన్ అని అడుగుతూ ఉంటారు మా దగ్గరకు వచ్చే పేషెంట్లు కూడా. సో దవడ ఎముకల అసమానతని చాలా ఈజీ కరెక్ట్ చేసుకుని మన అపీరెన్స్ చాలా 100% ఇంప్రూవ్ చేసుకుని మనం చాలా అందంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పర్ధనెంటల్ 52 బ్రాంచుల్లో కూడా దీనికి తగిన స్పెషలిస్ట్లు అవైలబిలిటీలో ఉన్నారండి. అలాగే ట్రీట్మెంట్ ముందు ఫోటోగ్రాఫ్స్, తర్వాత ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. నేను చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, ఎంత మంచి చేంజ్ వస్తుంది, మీ అపీరెన్స్ ఎంత ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని. ఓకే, మరి కాలర్ ఉన్నారు విజయవాడ నుండి. సాయి దుర్గా గారు మాట్లాడండి. హలో. హలో, చెప్పండి దుర్గారు. మా పాపకి 6 మంత్స్ ఉన్నప్పుడు కళ్ళు వచ్చి ఊడిపోయినాయండి. 6 ఇయర్స్ అయింది కళ్ళు రాలేదు ఇంకా ఆ ప్లేస్ లో. సో ఒకసారి మీరు బాబుని తీసుకెళ్ళి ఒక ఎక్స్రే తీయించండి. ఎందుకంటే 6 ఇయర్స్కి పాలపళ్ళు వచ్చేసి అవి ఊడిపోయి శాశ్వత దంతాలు వచ్చే టైం అది. యాక్చువల్లీ సెకండ్ సెట్ కూడా స్టార్ట్ అవ్వాలి ఈ టైంలో, కానీ అసలు మీకు ఫస్ట్ సెట్టే స్టార్ట్ అవ్వట్లేదు. అంటే ఏదో జెనెటికల్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే అమ్మాయికి పళ్ళు రావడానికి ఏదైనా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. డెఫినెట్గా డాక్టర్ హెల్ప్ మీ కేసులో అవసరం. విజయవాడ కొత్త వంతెన రోడ్లో మాకు బ్రాంచ్ ఉంది, అలాగే పక్కనే ఉండే గుంటూరులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి, కొత్త లక్ష్మీపురం అండ్ కొత్తపేటలోని. మీరు ఒకసారి తీసుకుని వెళ్ళండి. అలాగే రాజమండ్రి కాకినాడలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఎవరికైనా ఇలాంటి కాంప్లికేటెడ్ సమస్యలు ఉంటే డాక్టర్స్ చాలా ఈజీగా సాల్వ్ చేసే స్పెషలిస్ట్ అవైలబిలిటీలో ఉన్నారు. అప్రోచ్ అయితే చాలా ఈజీ. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద 4142000 నెంబర్ కనిపిస్తుంది కదా, 52 బ్రాంచెస్ ని కనెక్ట్ చేసేది ఆ నెంబరే, ఇంక్లూడింగ్ బెంగళూరులో ఉండే 6 బ్రాంచ్లతో సహా. ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటే కాల్ చేసి కన్సల్ట్ అయితే మీ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేస్తాం. అంటే రకరకాల ఇష్యూస్ ఉంటాయి డెంటల్ ఇష్యూస్ అనేవి. అంటే ఈ స్మైల్ డిజైనింగ్ అనేదాన్ని ఏ వయసు వాళ్ళకి సజెస్ట్ చేస్తారు, ఏ వయసు నుంచి స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు? స్మైల్ డిజైనింగ్ అనేది ఏ వయసు వారైనా చేసుకోవచ్చు అండి. ఎవరైతే ఉన్న అపేరెన్స్ కన్నా మరింత అపేరెంట్ గా కనిపించాలనుకుంటారో, ఎవరైతే యంగ్ గా కనిపించాలనుకుంటున్నారో, ఎవరైతే హెల్దీగా కనిపించాలనుకుంటున్నారో, ఎవరైతే అట్రాక్టివ్ గా కనిపించాలనుకుంటున్నారో, వాళ్ళందరూ కూడా ఈ స్మైల్ డిజైనింగ్ అని చేసుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, మన పలువరుసలో ఉండే చిన్న చిన్న లోపాలను కూడా సరిచేసి మరింత అట్రాక్టివ్ గా మన స్మైల్ ని తీర్చిదిద్దుతారు స్పెషలిస్టులు, టెక్నీషియన్లు కూర్చుని. సో మనం యాజ్ యూజువల్లీ చాలా చక్కగా కనపడతాం. ఇంకొకటి ఏంటి, ఇంకొక ఇబ్బందికరమైన పరిస్థితి అంటే ఈ స్మైల్ డిజైనింగ్ అనేది మనకు ఉండే యాక్సిడెంట్స్, చాలా వరకు కూడా మనకి అందమైన చిరునవ్వు ఉన్నా కూడా యాక్సిడెంట్స్ వల్ల కానీ, లేకపోతే మనకు ఉండే డిసీజెస్ వల్ల కానీ అందమైన చిరును పోగొట్టుకుంటాం. లైక్ సగం విరిగిపోయి, ఒకటి ఊడిపోయి, సందులు వచ్చేసి, ఎత్తు పెరిగిపోయి, రంగు మారిపోయి, ఇలా రకరకాల ఇబ్బందులు వచ్చేస్తే రకరకాల సైజుల్లో షేపుల్లో పళ్ళు ఉండడం వల్ల మనం నవ్వితే అట్రాక్టివ్ గా కనిపించి మన స్మైల్ అని బాలేనట్టు ఉంటుంది. సో వీటిలన్నింటినీ కూడా చాలా ఈజీగా కరెక్ట్ చేసి మీరు మునుపటి ఎలా ఉన్నారో అలాగే అందంగా తీర్చిదిద్దే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సర్వేల ప్రకారం చెప్పాలంటే, ఇప్పుడు మనం ఎవరైనా ఫస్ట్ టైం కలవడానికి వచ్చారనుకోండి, సే ఎగ్జాంపుల్ చెప్పాలి, కొన్ని సర్వేలు చెప్తున్నాయి, ఫస్ట్ 47% వాళ్ళు మనలో చూసేది మన స్మైల్ లైన్. సో స్మైల్ లైన్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది. దెన్ నెక్స్ట్ కమ్ స్మైల్, స్మెల్, హెయిర్, క్లాత్స్, అవన్నీ తర్వాత వస్తాయి. కానీ 47% మన నుంచి అట్రాక్ట్ చేసేది మన స్మైల్ లైన్. సో స్మైల్ లైన్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఎవరైనా కూడా ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడిపోతున్నా, లైక్ రంగు మారిపోతున్న పళ్ళున్నా, సందులు వచ్చేసినా, ఎత్తు పెరిగినా, సగం విరిగిపోయినా, ఊడిపోయినా, వీటిలన్నింటినీ నార్మల్ కరెక్ట్ చేయించండి. పర్మనెంట్ గా చేయొచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోండి. దీనిపైన డౌట్స్ ఉంటాయి చాలా మందికి స్మైల్ డిజైనింగ్ పట్ల. సో ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవడానికి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మమ్మల్ని అప్రోచ్ అయితే డౌట్స్ క్లారిఫై చేయడమే కాదు, మీకు ఎలా చేస్తే మీరు మరింత అపారెంట్ గా కనపడతారు అనే దాని మీద పూర్తి గైడెన్స్ ఇస్తాం మేము. జీరియాట్రిక్ డెంటిస్ట్రీ అంటే ఏంటి? జీరియాట్రిక్ డెంటిస్ట్రీ అనేది ఇప్పుడు వయసు పై మళ్లిన వాళ్ళకి, అంటే 50 సంవత్సరాలు దాటి
దాటిన తర్వాతే పళ్ళకి సంబంధించిన దంత వైద్య విభాగం అది. సో ఈ స్పెషాలిటీ ఏంటంటే ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటిన తర్వాతే పళ్ళు అవసరం ఎవరికైనా, నమిలి తినడానికి కానీ, అలాగే ఆ వయసు 50 సంవత్సరాలు దాటిన తర్వాతే వాళ్ళల్లో ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది, ఏజ్ అయిపోతుంది మనం ఏజ్డ్ గా కనపడుతున్నామని. సో వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఫిల్ఫిల్ చేయడానికి మనం తీసుకునే ప్రత్యేకమైన శ్రద్ధ ఈ జీరియాటిక్ డెంటిస్ట్రీ అనే దంత వైద్య విభాగం నుంచి చేస్తాము. దీనికి సంబంధించిన ప్రత్యేకమైన స్పెషలిస్టులు ఉన్నారు. సో మొత్తం పళ్ళు కోల్పోయినా కూడా పూర్తిగా ఆ పళ్ళని తిరిగి ఏర్పాటు చేయొచ్చు. దానికి బేసిక్ నుంచి తీసుకుంటే మోస్ట్ అడ్వాన్స్డ్ పళ్ళ సెట్లు పెట్టగలుగుతున్నాం. అలా పెట్టుకోవడం వల్ల కింద ఎముకే కాదు మొత్తం ఆహారాన్ని నమిలి తినగలరు. ఈ పళ్ళ సెట్లు పెట్టుకున్న తర్వాత మరొక స్టెప్ ముందుకు వస్తే పళ్ళ సెట్లు కదిలిపోతున్నాయనే కంప్లైంట్ కనపడుతుంది. వీళ్ళకి కూడా ఎలా అంటే మేము కూడా ఇంప్లాంట్స్ అనే కింద టైటానియం స్క్రూ ని పైన రెండు కింద రెండు దవడ ఎముకల్లో వేసి వాళ్ళు వాడుతున్న పళ్ళ సెట్లని వాటికి ఫిక్స్ చేయడం ద్వారా కదిలిపోతున్నాయి ఊడిపోతున్నాయి అనే కంప్లైంట్స్ తీసేసి కంఫర్టబుల్ గా నమిలి తినే ఏర్పాట్లు పూర్తిగా చేయగలుగుతున్నాం. ఈ పళ్ళ సెట్లు అనేవి నమిలి తినడానికి కదా వాళ్ళ అపేరెన్స్ ని కూడా డ్రాస్టిక్ గా ఇంప్రూవ్ చేసి వాళ్ళు ఉన్న ఏజ్ కన్నా యంగ్ గా కనిపిస్తారు. ఇది సెకండ్ అడ్వాంటేజ్ దీనివల్ల. మూడో అడ్వాన్స్మెంట్ ఏంటి, అసలు పళ్ళ సెట్టే వద్దు, మొత్తం ఫిక్స్డ్ పద్ధతిలో మాకు ఇంకొక సెట్ పళ్ళ నోట్లు అంటే మన పుట్టుకతో ఉండేటట్టు పెట్టేయమని అడుగుతున్నారు. ఎస్, అలా కూడా ఇప్పుడు పెట్టగలుగుతున్నాం మోస్ట్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ తోని. పై దవడలో 6 లేదా 8 ఇంప్లాంట్లు, కింద దవడలో 6 లేదా 8 ఇంప్లాంట్లు వేసి పూర్తిగా ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు పెట్టి ఇంకా తీయడం కడగడం అనే ప్రొసీజర్ లేకుండా పూర్తిగా పళ్ళ సెట్ పళ్ళని అమరు చేస్తున్నాం నోట్లో. అవి పూర్తిగా స్ట్రాంగ్ గా ఉంటాయి, నమిలి తినగలుగుతారు, నవ్వడానికి చూడటానికి కూడా ఎగ్జాక్ట్ న్యాచురల్ టీత్. మీరు చిన్నప్పుడు ఎలా ఉండేవారో అలాగే ఇప్పుడు పళ్ళ సెట్లను పెట్టడం కుదురుతుంది. సో ఇలాగా పెద్దవాళ్ళకి ప్రత్యేకంగా చేసే ఏర్పాట్లే ఈ జీరియాటిక్ డెంటిస్ట్రీ అనే దంత వైద్య విభాగంలో చేస్తాము. ఇలా కాకుండా ఏజ్ పెరిగే కొద్దీ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ డెవలప్ అయిపోతాయి. కొన్ని కదిలిపోతున్నాయని, కొన్ని ఊడిపోతున్నాయని, కొన్ని అరిగిపోయాయి, కొన్ని పుచ్చిపోయాయి, అలా నోట్లో ఏ పన్ను దేనికి సహకరించి కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ పళ్ళన్నీ కూడా పీకి కొత్త సెట్లు పెట్టించుకోవాలనుకుంటున్నారు, అలాంటి పరిస్థితి కూడా లేదండి. పళ్ళు అరిగిపోయినా, విరిగిపోయినా, కదిలిపోతున్నా, పుచ్చిపోయినా అన్ని పళ్ళకి తగిన ట్రీట్మెంట్ చేసి మళ్ళీ వాటినే రిపేర్ చేసి వాటి జీవిత కాలాన్ని ఒక 10-15 సంవత్సరాలు పెంచే లేటెస్ట్ ఎక్విప్మెంట్ మెటీరియల్ స్పెషలిస్ట్లు ఇప్పుడు అందుబాటులోకి తీసుకుని వచ్చాం. సో సమస్యలు ఎక్కువ ఉన్నాయని పళ్ళు పీకించుకునే ప్రయత్నం చేయొద్దు. అప్రోచ్ అయితే వాటినే మళ్ళీ మనం రీసెట్ చేసి రీట్రీట్మెంట్ చేసి వాళ్ళ జీవిత కాలాన్ని పెంచుకుని మీ ఒరిజినల్ పళ్ళతోనే మీరు లైఫ్ లీడ్ చేసే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో ఇది జీరియాటిక్ డెంటిస్ట్రీ అంటే. ఓకే, మరో కాలర్ రెడీగా ఉన్నారు గుంటూరు నుండి. డేవిడ్ గారు మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే సార్, చెప్పండి. అమ్మా నాకు అది కింద దవడ పళ్ళు 5-6 పళ్ళు 2 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇన్ఫెక్షన్ వస్తుందమ్మా. ఓకే. అది అంటే క్యావిటీ ఉంది. అది మొన్న హాస్పిటల్ కి వెళ్తే ఫస్ట్ ఏమో టెంపరీ ఫిల్లింగ్ చేశారమ్మా, తర్వాత పర్మనెంట్ ఫిల్లింగ్ చేస్తా ఉన్నారు. ఒక పన్ను పర్వాలేదమ్మా, రెండో పన్నుకు వచ్చేసి అది సెట్ కాలేదమ్మా, బాగా పెయిన్ వస్తుంటే రూట్ కెనాల్ అవసరం పడింది అన్నారమ్మా. ఓకే. అంటే ఇక్కడ జస్ట్ అంటే నేను కొంచెం ఎకానమికల్ గా పూర్ కాబట్టి ఇక్కడ గుంటూరులో శిబారం ఉందమ్మా, అక్కడికి వెళ్తే వాళ్ళు ఆఫ్టర్ 2 మంత్స్ అపాయింట్మెంట్ ఇచ్చారమ్మా, నవంబర్ 1st ఉందమ్మని. మరి అప్పటి వరకు ఈ పెయిన్ కొంచెం అనేజీగా భరాయించలేకపోతున్నా, ఏమైనా ప్రికాషన్స్ ఎట్లాగేదన్నా చెప్తారేమన్నా ఫోన్ చేశాను. లేదు సార్, యాక్చువల్లీ పెయిన్ వస్తుంది, రూట్ కెనాల్ సజెషన్ చేశారు. రూట్ కెనాల్ చేయించుకోండి సార్. ఇప్పుడు ఇలాగ ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళకి 10 గంటల అన్ని బ్రాంచ్ లో కూడా ఈఎంఐ ఫెసిలిటీ అందుబాటులోకి తీసుకొచ్చాం. సో వాళ్ళ ట్రీట్మెంట్ ఖర్చుని వాళ్ళు 1 సంవత్సరం పాటు ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోవచ్చు. ఒకసారి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంత ఇబ్బందితో ఇన్ఫెక్షన్ 2 నెలల తర్వాత కంటే ఆ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువైపోతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది అక్కడతో ఆగదండి, పక్క పళ్ళకు కూడా పాకుతుంది. ఈ పిప్పి పళ్ళు అనేవి ఒక పన్నుతో ఆగదు, పక్క పన్ను పక్క నోట్లో ఉండే పళ్ళన్ని కూడా ఇన్ఫెక్ట్ చేసే లక్షణం పిప్పి పళ్ళకు ఉంటుంది. పిప్పి పళ్ళు ఉంటే నోటు దుర్వాసన వస్తుంటది, పళ్ళు ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది. 2-3 నెలల తర్వాత మనం వెళ్లినా ఆ పంటికి ట్రీట్మెంట్ చేసి పంటిని కాపాడుకోలేని పరిస్థితికి చేరిపోయే అవకాశాలు ఉంటే అనవసరంగా మనం ఒరిజినల్ పండు పోగొట్టుకుని అప్పుడు కృత్రిమ దంతం మీద ఆధారపడాలి. మీరు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు, అలాగే గుంటూరు కొత్తపేటలోని లక్ష్మీపురంలో మా బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూపెట్టుకోండి. ఫస్ట్ పెయిన్ రిలీవ్ అవ్వడానికి మీకు ప్రిస్క్రిప్ మందులు ఇస్తారు, తర్వాత రూట్ కెనాల్ కూడా స్టార్ట్ చేస్తారు. ఈఎంఐ ఫెసిలిటీ మీరు వాడుకోండి సార్, మీకు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. డాక్టర్ గారు, అంటే లేడీస్ లో దంత సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి మగవాళ్ళతో కంపేర్ చేసుకుంటే అంటుంటారు, ఇది కరెక్టే అంటారా? నేను యాక్చువల్లీ ఇది ఎందుకు చెప్తారంటే లేడీస్ లోని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలా ఎక్కువ, చాలా స్ట్రెస్ కి గురవుతారు వాళ్ళు. దశల వారీగా చెప్పాలి అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత లేడీస్ లో బై డిఫాల్ట్ 2 డెలివరీలు అవుతాయి, అప్పుడు కూడా బాగా హార్మోనల్ హెచ్చు తగ్గులు అవుతాయి. అలాగే తర్వాత మెనోపాజ్ దశలో కూడా హార్మోనల్ హెచ్చు తగ్గులు అవుతాయి. అలాగే ఇంకొక పాయింట్ పార్ట్ తీసుకుంటే లేడీస్ అనేది ఇటు ప్రొఫెషనల్ లైఫ్ ఇటు ఫ్యామిలీ లైఫ్ 2 లీడ్ చేయాలి, దానివల్ల స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఒకే టైంలో 4-5 పనులు మల్టీ టాస్కింగ్ చేసేది కూడా లేడీసే కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉండి మన చిగుళ్ళు చాలా సున్నితమైనవి కాబట్టి దానిపైన ఇంపాక్ట్ చూపించి త్వరగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
కానీ ఇవన్నీ కూడా జస్ట్ టెంపరీ చేంజెస్ అండి. ఎప్పుడైనా చేంజెస్ చిగుళ్లలో చేంజెస్ కనిపిస్తూ ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరకు వచ్చి కొంచెం క్లీన్ చేయించుకుంటే నార్మల్ అయిపోతుంది. అందుకే 30-35 దాటిన తర్వాత ఉమెన్ అందరిలో కూడా పళ్ళ మధ్యన ముందర పళ్ళు మధ్యన సందులు రావడం, పళ్ళు ఎత్తు పెరిగినట్టు అనిపించడం, స్లైట్ గా నోరు దుర్వాసన వచ్చినట్టు అనిపించడం జనరల్ గా చూస్తాం మనం. కాకపోతే అవి టెంపరీ చేంజెస్, వెంటనే మీరు డాక్టర్ దగ్గరకు వస్తే ఎత్తు పెరిగిన పళ్ళని వెనక్కి పంపించి సందుల్ని క్లోజ్ చేసి నార్మల్ కి తీసుకుని రావచ్చు. సో సమస్యలు ఏమైనా కూడా సాల్వ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంది ఈ రోజుల్లో. మీరు చేయవలసిందల్లా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మేము వాళ్ళు కనెక్ట్ అయితే ఎలాంటి సమస్య అయినా మేము సాల్వ్ చేస్తాం. రైట్ అండి, మరి దంత సమస్యలకు చాలా పరిష్కారాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదే వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉన్నది టీవీ 9.